వెల్కమ్ టు డ్వెల్ ఆఫ్ నాలెడ్జ్. ఈ వీడియోలో అందరికి ఇష్టమైన స్వీట్ అండ్ క్రీమీ ఈద్ స్పెషల్ షీర్ ఖుర్మా చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్. 200 grams సన్నటి సేమియాని తీసుకున్నాండి. ఇలా సన్నటిది. సో ఇది ఆల్రెడీ రోస్ట్ అయ్యి ఉన్నవి, కానీ మళ్ళీ ఒకసారి మనం ఘీలో రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. 1 cup డ్రై ఫ్రూట్స్ని వాటర్లో నానబెట్టుకున్నాను, 1 hour నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ 20 to 25 బాదాం కూడా వాటర్లో నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే కాజు ఏమైనా వేసుకోవచ్చు. పైన రెల్ పాటి కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని 2 spoons ఘీ వేసి వేయించండి. మళ్ళీ ఇంకొంచెం ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ని విడివిడిగా వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్లో తీయండి. ఇలా వేయించి పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం 1 teaspoon నెయ్యి వేసి కోయా, ఇది మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి, ఇలా కొంచెం వేయించండి. ఇందాక మనం నానబెట్టుకున్న బాదాం కాజు ఉన్నాయి కదా, దాని ఈ బాదాం పై పొట్టు తీసేసి కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ ఫైన్ పేస్ట్ చేయండి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో గిన్నె వేడి చేసిన తర్వాత 1 glass నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు 1 liter ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇది. మనం ఎంత థిక్ తీసుకుంటే సేమ్ అంత థిక్గా ఉంటుంది. ఇందులో వేసి మిక్స్ చేయండి. ఇందులో మళ్ళీ 1 teaspoon ఘీ వేస్తున్నాను, కొంచెం షైనింగ్ కోసం అండి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత నేను ఈ చిన్న గ్లాస్తో 1 glass షుగర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. షుగర్ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. షుగర్ని బాగా కరిగించండి. ఇందులో ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఈ బాదాం కాజు ఈ పేస్ట్ని ఇందులో మిక్స్ చేయండి. ఇందులోనే ఈ వేయించిన కోవాని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో ఈ బాదాం పేస్ట్ మరియు కోవా వేసినందుకు ఇది చాలా క్రీమీ క్రీమీగా మరియు బాగా టేస్టీగా ఉంటుందండి. నిజంగా మీరు ట్రై చేయండి ఇది. ఇందులో కొంచెం యాలకుల పొడి వేయండి మరియు ఇందాక వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని యాడ్ చేయండి. షుగర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చేసామండి. ఈ వేయించుకున్న సేమియాను జాగ్రత్తగా ఇందులో కొద్ది కొద్దిగా వేయండి, ఒకేసారి కలపద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసి దించండి. షీర్ ఖుర్మా రెడీ అండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.